हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल दालचा रेसीपी अंडी कलर राइस लेकी चिकन बिरयानी मटन बिरयानी लेकी सूपर कॉम्बिनेशन एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडी। इंदुकोसम कारानिकि सरिपड़ा पच्चिमिर्ची रेंडु पेद्द टमाटालु ఆనియన్ కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొత్తిమీర పుదీనా పేస్ట్ కందిపప్పుని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి। పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా నానబెట్టుకొని పులుసు తీసుకోవాలండి। నాలుగు వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి। ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలండి। ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేద్దామండి। ఇది కూడా బాగా ఫ్రై అవనిద్దాం। ఇప్పుడు వంకాయలు కూడా వేసేసి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నామండి। ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే విధంగా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం పేస్ట్ 1 స్పూన్ వెల్లుల్లి 1 స్పూన్ అండి। ఇది చికెన్ మసాలా మటన్ మసాలా ఏదైనా యూస్ చేయొచ్చు। ఇవన్నీ మగ్గిన తర్వాత రెండు పెద్ద సైజ్ టమాటాలను వేసేస్తున్నాను। కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకుంటానండి। వీటిని కూడా బాగా మగ్గించుకొని ఇందులోనే లైట్ గా కారం ధనియాలు వేసుకుంటాను। ధనియాల పౌడర్ పసుపు పొడి salt అండి తగినంత salt వేసుకొని మగ్గించుకోవాలి। లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మటన్ లో ఉడికించిన వాటర్ అండి ఇవి నేను పక్కన తీసుకున్నాను। అది 1 గ్లాస్ వేసేస్తున్నాను। అదే విధంగా నార్మల్ వాటర్ కూడా కొంచెం వేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి మనము ఒక 2 విజిల్స్ కాని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలండి। ఈ వెజిటబుల్స్ అన్ని చక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి। ఇప్పుడు పప్పు గుత్తి కాని మ్యాషర్ కాని తీసుకొని మనం చక్కగా చిదిమేసుకోవాలండి। మెత్తగా చిదిమేసుకోవాలన్నమాట మొత్తం అంతా చూడండి। ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదా నేను కందిపప్పుని అది కూడా ఇందులో యాడ్ చేసేద్దామండి। కందిపప్పుని యాడ్ చేసిన తర్వాత చింతపండు రసం వేసేద్దామండి। చూడండి చింతపండు రసంని ఈ విధంగా గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను। ఇది కూడా ఈ విధంగా మనము చింతపండుని చేయి అడ్డు పెట్టి వేసేసుకోవాలండి। అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్ని తీసేసుకోవాలి। ఇప్పుడు ఇంకొన్ని నార్మల్ వాటర్ వేసుకొని మనం ఉప్పు కారం పులుపు సరిపడేలాగా చూసుకోవాలండి। తగినంత వాటర్ వేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట। ఇప్పుడు ఈ వాటర్ వేసి చక్కగా ఉడికించేసుకోవాలండి। దాల్చా అనేది ఎంత ఎక్కువ ఉడికితే అంత టేస్ట్ వస్తుందన్నమాట। సో నేను ఒక 1/2 అవర్ ఉడికించుకున్నానండి। ఇది చికెన్ బిర్యానీ లేకని మటన్ బిర్యానీ లేకి దాల్ కలర్ రైస్ లేకి కుష్కా వీటన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ అండి। ముస్లిం మ్యారేజెస్ లో కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇది ప్రిపేర్ చేస్తారు। ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్। అదే విధంగా నేను ప్రిపేర్ చేసిన బిర్యానీ రెసిపీస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు వాచ్ చేయండి। सो प्लीज़ अंडी फुल वीडियोस वाच चेसिन तर्वाता लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी फ्रेंड्स। अदे विधंगा ई वीडियो नच्चिनट्लयिते प्लीज़ सपोर्ट चेंडी मीरु लाइक चेंडी फ्रेंड्स सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकन मीद क्लिक चेसी मीकु एला कुदिरिंदो कामेंट चेंडी फ्रेंड्स। थैंक यू थैंक्स फर् वाचिंग।